నీలో స్పీడ్ లేదు, పని చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు, నువ్వు దేనికి పనికిరావు. ఇంకొకసారి ఇలా జరిగిందనుకో నిన్ను ఉద్యోగం నుంచి పీకి మారేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటమ్మా ఆయన తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు, నువ్వేమో తలదించుకొని నుంచునో, అంత మర్యాద? ఆయన నోరు స్ప్రే నోరు అల్లుడు, కాశ్మీర్లో తిడితే కన్యాకుమారి వరకు ఎంగిలి పడుతుంది. ఎదురుగా ఉన్న నా పరిస్థితి ఆలోచించు, అందుకే తల ఉంచుకుని కవర్ చేసుకున్నా. అసలు ఏం జరిగిందిరా? అది ఎందుకు అడుగుతావులే అల్లుడు? సార్ సార్, ఇదిగో ఈ పేరున్న ఇన్స్ట్రుమెంటల్ షాప్ ఎక్కడుంది సార్? ఇది ఇన్స్ట్రుమెంటల్ షాపా? రే లేవరా లేవరా, ఇది నీ కార్డే కదా. అవును. లోన్ తీసుకున్నప్పుడు ఏం చెప్పావురా? నేను వరల్డ్ టూర్కి వెళ్తున్నాను, మ్యూజిక్ రీరికార్డింగ్ కి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొనాలి, రెహమాన్తో కలిసి సింఫోనీ వాయించబోతున్నానని చెప్పి చావు బజాలో అవి కొనిపెట్టుకున్నావేంట్రా? నాకు ఆశ ఉంది. మా నాన్న చచ్చే ముందు చెప్పాడు, బాబు ఏఆర్ రెహమాను ఆర్ఎస్ జరం పిలుస్తారు, దయచేసి వెళ్ళొద్దు, మన కులవృత్తి కంటిన్యూ చేయి అన్నాడు. చేస్తూ ఉన్నాను. మీ బాబు రాజరాజ చోళుడు, నువ్వు రాజేంద్ర చోళుడివి, గుళ్ళు కట్టడమే మీ కులవృత్తి, దాన్ని ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు. రే డమకడమా, బ్యాంకుకి 3 నెలలు జ్యూ బాకీరా, మర్యాదగా ఈ నెల జ్యూ అయినా కట్టు. సార్ 2 నెలల నుంచి వ్యాపారం డల్, మీరే చూస్తున్నారుగా, నా కొట్లో నేనే డాన్స్ ఆడుతున్నాను. మీ ఏరియాలో 4 చావులుంటే చెప్పండి, మేము వచ్చి వాయిస్తాం, వచ్చే డబ్బు మీరు తీసుకోండి. నీకు లోను ఇచ్చి అప్ప చెప్పాలరా? తోంది మొహమా నిన్ను. ఎవర్రా ఈ బ్రహ్మరాక్షసి, ఇలా రెచ్చిపోయింది? మై స్వీట్ డార్లింగ్, మాడిపోయిన పెసరట్లా ఉంది, ఇది నీకు స్వీట్ డార్లింగ్ ఆ? అయితే అయిందిలేండి, ఒక నెల జ్యూ అయినా కట్టండి, నేను వెళ్ళిపోతాను. చెబితే అర్థం చేసుకోండి సార్, వాళ్ళ కాడే ఖాళీగా ఉంది, ప్యాకెట్ ఆడడానికి టాయిలెట్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, కావాలంటే రండి వెళ్ళి చూద్దాం. ఏంటి లెటర్ వెళ్ళవా? నీకు డబ్బులు ఇచ్చి అది ఒకటే రా చూడండి, అది కూడా చూపిస్తావా ఏంటి? పొర పంది మొహమా, డబ్బులు తీసుకుని మాటలు చూడు. ఏంట్రా ఇండియా పాకిస్తాన్ మ్యాచా, అలా పరిగెడుతున్నారు? 3 రోజుల నుంచి ముసలితో కొట్టుబిట్లాడుతుంది. యమలోకానికి ఆవిడికి నేనే టికెట్ ఇచ్చినట్టు మాట్లాడతావేంటి? రబ్బ అండగదవా. రే బాలయ్య, ఇది పెద్ద ఇంటి సాగు, డాన్స్ అదిరిపోవాలా? డాన్స్ ఆడడానికి మనుషులు తీసుకొస్తావు కదా. డాన్స్ ఆడడానికి ఇడుగో. రే ఏంట్రా నన్ను చూపిస్తున్నావు? అడ్వాన్స్ ఇచ్చాడు అని వెనకాల వస్తాం. కరెక్ట్ గా చేయాలి. రే చావు డాన్స్ పిలుస్తుంటే నన్ను ఎదిగిస్తావేంట్రా? జూ కట్టాలి కదా, నా వెనకాల రా. ఈ ఏరియా ఆటగాడిని ఎక్కడ ఉంటూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చి నువ్వు ఆడతావు? పెద్ద ఇయర్ కాన్, నేను రితిన్ మార్టిన్, ఇది కాలిఫోర్నియా స్టేజీ, గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు. పోర్రా మర్యాద. అవును, ఈడు ఎన్నో సినిమాలకు డాన్స్ డైరెక్షన్ చేసిన రాజు సుందరం, ఈడేమో లారెన్స్, నేను ప్రభుదేవా అని జడ్జి గా వచ్చాను. ఛీ, వాడి నుంచి డబ్బులు తీసుకోండి. ఇలాంటి వాటికి నన్ను ఇరికిస్తుంటారే. ఆ ఇంట్లోనూ దొరుకుతుంది. ఏమడిగినా ఇస్తావా? అడుగు. ఒక ముద్దు, తర్వాత ఒక కౌగులి, మిగతావన్నీ ఆ తర్వాత చూసుకుందాం.